డ్రగ్స్ ఎలాంటివి. సో ఏమేమి డ్రగ్స్ వాడతామంటే అసిడిఫైయింగ్ ఏజెంట్స్, అసిడిఫయర్స్ అంటే ఎవరికైనా సరే హెచ్సిఎల్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే, సో హెచ్సిఎల్ వచ్చి పెరైటల్ సెల్స్ లేదా ఆక్సెంటిక్ సెల్స్ ఆఫ్ అవర్ స్టమక్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్ కేస్ ఆ సెల్స్ లో ఏదన్నా బ్లాకేజ్ ఉన్నా, ఏదన్నా డ్యామేజ్ ఉన్నా, హెచ్సిఎల్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. ఆ హెచ్సిఎల్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే మనకి ఫుడ్ అనేది ప్రాపర్ గా డైజెస్ట్ అవ్వదు. ఇంకా ఎంటాసిడ్స్, ఎంటాసిడ్స్ వచ్చి ఎక్కువ యాసిడ్ రిలీజ్ అయితే వాళ్ళకి వాడేది ఎంటాసిడ్స్. ఓకే, తక్కువ యాసిడ్ రిలీజ్ అయ్యే వాళ్ళకి అసిడిఫైయింగ్ ఏజెంట్స్ వాడతారు. ఎక్కువ యాసిడ్ రిలీజ్ అయ్యి గ్యాస్ట్రైటిస్ వరకు వెళ్తే వాళ్ళకి ఎంటాసిడ్స్ వాడతారు. తర్వాత అబ్జార్బెన్స్, సో ప్రాపర్ గా ఫుడ్ అబ్జార్బ్ అయ్యేలాగా వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ. ఇప్పుడు వైటమిన్ B12 ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ఉంటే గానీ అబ్జార్బ్ అవ్వదు. సో అలానే హెచ్సిఎల్, హెచ్సిఎల్ ఫెర్రిక్ అయాన్స్ ని ఫెర్రస్ అయాన్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇలా ప్రాపర్ గా అబ్జార్బింగ్ చేసే ఏజెంట్స్. అలానే ప్రొటెక్టివ్, మనకి అల్సర్స్ కానీ, అల్సర్స్ ఉన్నప్పుడు సో మనకి ఆ యాసిడ్ అంత లో పిహెచ్ లో ఉండే హెచ్సిఎల్ వల్ల మన జిఐటిని ప్రొటెక్ట్ చేయడానికి వాడే ప్రొటెక్టివ్స్, లాక్సేటివ్స్, కెథర్టిక్స్ అండ్ పర్గేటివ్. సో ఇవన్నీ ఏంటంటే కాన్స్టిపేషన్ ని రిలీవ్ చేయడానికి. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇనార్గానిక్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఏజెంట్స్. సో ఇనార్గానిక్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఏజెంట్స్ ప్రోడక్ట్స్ ఫర్ ఆల్టరింగ్ ద గ్యాస్ట్రిక్ పిహెచ్, గ్యాస్ట్రిక్ పిహెచ్ ని మారుస్తుంది. అలానే ఇంటెస్టైనల్ ఇన్ఫ్లమేషన్ నుంచి ప్రొటెక్షన్ అన్నమాట. మనకి ఏదన్నా అల్సర్స్ కానీ మ్యూకస్ కానీ తక్కువ ప్రొడ్యూస్ అయినట్టయితే మనకి అసిడిక్ కైన్ లోపల ప్రొడ్యూస్ చేసే అంత యాసిడ్ వల్ల ఇంటెస్టైన్ ఇన్ఫ్లేమ్ అవుతుంది. సో దాని నుంచి ప్రొటెక్షన్ కి, సో ఇంటెస్టైనల్ టాక్సిక్, మనం తినే వాటిలో కొంచెం అమౌంట్ ఆఫ్ టాక్సిక్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. సో లెడ్ ఇంకా కొన్ని ఫ్యాక్టరీ రిలేటెడ్ ఏరియాస్ లో మనం తాగే వాటర్ లో చాలా పాయిజనింగ్ మెటీరియల్స్ ఉంటాయి, వాటన్నిటిని అబ్జార్బ్ చేసేసుకునేటట్టు. అలానే కెథర్టిక్స్ అండ్ ఆర్ లాక్సేటివ్స్ ఫర్ ఇన్ఫ్లమేషన్, లాక్సేటివ్స్ ఇవన్నీ ఏంటంటే కాన్స్టిపేషన్ ని రిలీవ్ చేస్తాయి. సో అసిడిఫైయర్స్ వచ్చి జనరల్ గా వాడేవి అమోనియం క్లోరైడ్, సో డైల్యూటెడ్ హెచ్సిఎల్, అమోనియం క్లోరైడ్, డైల్యూటెడ్ హెచ్సిఎల్, ఈ రెండు అసిడిఫైయర్స్ అనమాట. ఎంటాసిడ్స్ కి అయితే యాసిడ్ కి ఆపోజిట్ గా ఉండాలి. ఇప్పుడు అసిడిఫైయర్స్ కి అది యాసిడ్ అయి ఉండాలి, యాంటాసిడ్స్ కి యాసిడ్ ని సబ్సైడ్ చేసేదై ఉండాలి, అంటే బఫరింగ్ ఏజెంట్స్ లాగా ఉండాలి. సోడియం బైకార్బోనేట్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మిక్స్చర్, ఇవన్నీ కూడా. సో కెథర్టిక్స్, కెథర్టిక్స్ వచ్చి మెగ్నీషియం సల్ఫేట్, సోడియం ఆర్థోఫాస్ఫేట్, కోలిన్, బెంటోనైట్, ఇవన్నీ కెథర్టిక్స్. యాంటీ మైక్రోబియల్స్ కి వస్తే పొటాషియం పర్మాంగనేట్, బోరిక్ యాసిడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, క్లోరినేటెడ్ లైమ్, అయోడిన్ అండ్ ఇట్స్ ప్రిపరేషన్స్. సో ఫస్ట్ హైపర్ క్లోర్హైడ్రియా లేదా హైపర్ అసిడిటీ అంటే మన బాడీలో అసిడిటీ పెరిగిపోవడం. వెన్ ఎవర్ ఎక్సెస్ సెక్రీషన్ ఆఫ్ యాసిడ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్టమక్, సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ యాసిడ్ ప్రొడ్యూస్ అయితే స్టమక్ లో ఇది ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది అనమాట యాసిడ్ కి ఎంజైమ్ రేషియోకి, దేర్బై ఫైనల్లీ లీడింగ్ టు హైపర్ అసిడిటీ ఇంకా అల్సర్స్. వాటి వల్ల హైపర్ అసిడిటీ, అల్సర్స్ వస్తాయి. ఎంటాసిడ్స్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ సో హైపర్ క్లోరోహైడ్రియా అంటే ఎక్కువ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయితే వచ్చే డ్యామేజ్ ని ప్రివెంట్ చేయడానికి వాడేదే ఎంటాసిడ్స్. ఇప్పుడు జెలిసిల్ ఎంటాసిడ్ అనమాట. సో ఇది హైపర్ క్లోరోహైడ్రియా కండిషన్స్ లో వాడతారు లేదా హైపర్ అసిడిటీలో. నెక్స్ట్ హైపో క్లోరోహైడ్రియా, హైపోక్లోరోహైడ్రియాలో ఏంటంటే వాళ్ళకి ఇన్అడిక్వేట్ అమౌంట్ అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ యాసిడ్ స్టమక్ లో ప్రొడ్యూస్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే ఏ క్లోరోహైడ్రియా లేదా హైపర్ క్లోరోహైడ్రియా అంటాం. సో వీటికి వాడేదాన్ని అసిడిఫైయింగ్ ఏజెంట్స్ అంటాం, అంటే యాసిడ్ ని పెంచేది. సో అసిడిఫైయింగ్ ఏజెంట్స్ ఆర్ యూజ్డ్ టు ట్రీట్ హైపోక్లోరోహైడ్రియా. సో అసిడిఫైయింగ్ ఏజెంట్స్ వచ్చి అసిడిఫైయర్స్, ద డ్రగ్ ఆర్ ద ఏజెంట్ విచ్ ఆర్ యూస్ టు ఇంక్రీస్ ద మెటబాలిక్ యాసిడోసిస్ అండ్ గ్యాస్ట్రిక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అసిడిఫైయింగ్ ఏజెంట్స్ లేదా అసిడిఫైయర్స్. సో ఇవన్నీ కూడా యాసిడ్ ని పెంచేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డైల్యూటెడ్ హెచ్సిఎల్ ని వాడతారనమాట యాసిడ్ ని పెంచడానికి స్టమక్ లో, అప్పుడు డైజెషన్ ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఎందుకంటే హెచ్సిఎల్ఏ మనకి పెప్సినోజన్ ని పెప్సిన్ గా కన్వర్ట్ చేయగలదు. ఇన్ కేస్ హెచ్సిఎల్ గానీ తక్కువ ప్రొడ్యూస్ అయితే తక్కువ అమౌంట్ ఆఫ్ పెప్సినోజనే పెప్సిన్ గా కన్వర్ట్ అవుతుంది.
అప్పుడు మనం తినే ప్రోటీన్ కి ఆ ఎంజైమ్ కి సబ్స్ట్రేట్ కి ఎంజైమ్ కి రేషియో తగ్గిపోతుంది, అప్పుడు ప్రాపర్ గా డైజెస్ట్ అవ్వదు, సో ఇండైజెషన్ అవుతుంది. నెక్స్ట్ ఎంటాసిడ్స్. సో ఈ డ్రగ్ ఎప్పుడు వాడతారంటే, సో ఇవన్నీ కూడా ఆల్కలైన్ సబ్స్టెన్సెస్ అన్నమాట. సో ఎక్సెసివ్ యాసిడ్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో సఫరింగ్ ఫ్రమ్ హైపర్ అసిడిటీ, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం బైకార్బోనేట్, అమోనియం హైడ్రాక్సైడ్ జెల్, మెగ్నీషియం కార్బోనేట్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, ట్రైబేసిక్ కాల్షియం ఫాస్ఫేట్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో ఇవన్నీ కూడా ఎంటాసిడ్స్. సో ప్రొటెక్టివ్ అండ్ అబ్జార్బెన్స్ వచ్చి ఇవి కెమికల్ గా ఇనర్ట్ అన్నమాట, అంటే యాసిడ్ కాదు బేస్ కాదు. సో ఇవి మైల్డ్ డయేరియా లేదా డిసెంట్రీని ట్రీట్ చేయడానికి వాడతారు, బికాస్ ఆఫ్ దేర్ ఎబిలిటీ టు అబ్జార్బ్ గ్యాసెస్, టాక్సిన్స్ అండ్ బ్యాక్టీరియా. దీనికి వాడేది బిస్మత్ సబ్ కార్బోనేట్, బిస్మత్ సబ్ నైట్రేట్ లేదా మిల్క్ ఆఫ్ బిస్మత్. ఇవన్నీ ప్రొటెక్టివ్ ఏజెంట్స్ అన్నమాట. సో కెథర్టిక్స్, కెథర్టిక్స్ ఆర్ ద డ్రగ్. సో మనకి డెఫికేషన్ ని తీసుకొచ్చే డ్రగ్ అన్నమాట, ఫీకల్ మ్యాటర్ ని ఎక్స్పెల్ చేసేలా చేస్తాయి. సో దే ఆర్ ఇవి కాన్స్టిపేషన్ లో చాలా బెనిఫిషియల్. ఇంకా ఇంటెస్టైనల్ పారాసైట్స్, దీనికి వాడేది మెగ్నీషియం హైడ్రాక్సైడ్, సోడియం పొటాషియం టార్ట్రేట్. నెక్స్ట్ పర్గేటివ్స్. పర్గేటివ్స్ కూడా కెథెట్రిక్స్ లాగానే, కానీ జనరల్ గా మైల్డ్ గా వాడతారు, మైల్డ్ నేచర్ ఆఫ్ యాక్షన్. అంటే కెథెట్రిక్స్ కంటే కూడా ఇది కొంచెం తక్కువగా యాక్షన్ ఉంటుంది, సోడియం బైటార్ట్రేట్. సో లాక్సేటివ్స్, లాక్సేటివ్స్ కూడా మైల్డ్ పర్గేటివ్స్. సో దే రైస్ టు సేమ్ ఎఫెక్ట్ బట్ వేరీ ఇన్ నేచర్ అండ్ మెకానిజం. సో పర్గేటివ్స్, కెథెట్రిక్స్, లాక్సేటివ్స్ అన్ని కూడా సేమ్ యాక్షన్, కానీ వాటి సివియారిటీ మారుతూ ఉంటుంది అన్నమాట. లాక్సేటివ్స్ అనేవి మైల్డ్, సో పర్గేటివ్స్ లాక్స్, కెథెట్రిక్స్ కొంచెం ఎక్కువ, మెగ్నీషియం సల్ఫేట్, సోడియం ఫాస్ఫేట్. సో కమింగ్ టు ద ఇంట్రడక్షన్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ గురించి ఒక బేసిక్ ఇంట్రడక్షన్కి వస్తే, సో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటే మౌత్ నుంచి ఈ ఏనస్ వరకు కంప్లీట్ గా మనం జిఐటి అని పిలుస్తాం. సో స్టార్టింగ్ విత్ మౌత్. సో మౌత్ తర్వాత మనకు వచ్చేది ఫారింగ్స్. ఫారింగ్స్ లో 3 పార్ట్స్ ఉంటాయి, నాసోఫారింగ్స్, ఓరోఫారింగ్స్, లెరింగోఫారింగ్స్. సో దాని తర్వాత ఈసోఫాగస్. ఈసోఫాగస్ లో మనకి ఎటువంటి డైజెషన్ జరగదు. దాని తర్వాత స్టమక్. సో స్టమక్ లోనే మనకి హెచ్సిఎల్ ప్రొడ్యూస్ అవుతుంది. స్టమక్ తర్వాత వచ్చేది స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ లో 3 పార్ట్స్ ఉంటాయి, డియోడినం, జజునం, ఇలియం. ఓకే, సో మనకి దీని తర్వాత వచ్చేది లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ లో అపెండిక్స్, సీకమ్, సీకమ్ అపెండిక్స్, అసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, డిసెండింగ్ కోలాన్, సిగ్మాయిడ్ కోలాన్, రెక్టమ్ అండ్ ఏనస్. సో ఇవన్నీ కూడా జిఐటి యొక్క పార్ట్స్ అన్నమాట. సో ఏదన్నా సరే ఫంక్షనల్ గా రాంగ్ అయితే అప్పుడు మనం దాన్ని మెడిసిన్ ఉపయోగించి దాన్ని తగ్గిస్తాం లేదా ప్రివెంట్ చేస్తాం. సో జనరల్ గా జిఐటికి వచ్చే డిసీజెస్ ఏంటంటే, ఇన్అడిక్వేట్ సెక్రీషన్ ఆఫ్ యాసిడ్ ఇన్ ద స్టమక్, కాజెస్ ఏ క్లోరోహైడ్రియా ఆర్ హైపోక్లోరోహైడ్రియా. సో ఎక్సెస్ యాసిడ్ వల్ల ప్రొడ్యూస్, ఎక్సెస్ యాసిడ్ ప్రొడ్యూస్ అయితే దాని వల్ల వచ్చే ఇంబ్యాలెన్స్ ని హైపర్ అసిడిటీ లేదా అల్సర్ అంటాం, హైపోక్లోరోహైడ్రియా లేదా హైపర్ అసిడిటీ. సో ఇట్ మే ఆల్సో అక్కర్ అక్యూములేషన్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అండ్ గ్యాసెస్. సో గ్యాసెస్ ఎక్కువ, గ్యాస్ ఎక్కువ వల్ల, టాక్సిక్ సబ్స్టెన్స్ ఎక్కువ వల్ల కూడా మనకి డిసీజెస్ వస్తాయి. దాని తర్వాత ఇన్అడిక్వేట్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ మినరల్స్ ఫ్రమ్ లార్జ్ ఇంటెస్టైన్ విల్ కాజెస్ డయేరియా. ఓకే, అండ్ దిస్ మే ఆల్సో ఇన్సఫిషియంట్, అంటే మనకి లాస్ట్ బవల్ దగ్గర పెరిస్టాలటిక్ మూమెంట్ లేకపోవడం వల్ల వచ్చేదాన్ని కాన్స్టిపేషన్ అంటాం. సో దే మే అక్కర్ ఇన్అడిక్వేట్ సెక్రీషన్ ఆఫ్ సెలైవా, దేర్ బై మేకింగ్ ద ఫుడ్ ఫాలో విత్ డిఫికల్టీ. సెలైవా కానీ తక్కువ ప్రొడ్యూస్ అయితే మనకి డీగ్లూటీషన్, అంటే స్వాలోయింగ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో దే మే అక్కర్ ఇంజెషన్ ఆఫ్ పాయిజనస్ సబ్స్టెన్సెస్ యాక్సిడెంటల్లీ ఆర్ ఇంటెన్షనల్లీ బై సమ్ పర్సన్. ఇట్ ఈస్ పాసిబుల్లీ టు కరెక్ట్ ద అబౌవ్ కండిషన్స్ బై అడ్మినిస్టరింగ్ ద సూటబుల్ డ్రగ్స్, సో విచ్ వీ కాల్ ఇట్ యాస్ జిఐటి ఏజెంట్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఏజెంట్స్. సో డీటెయిల్డ్ క్లాసిఫికేషన్ వచ్చి అసిడిఫైయింగ్ ఏజెంట్స్ కి. సో గ్యాస్ట్రిక్ అసిడిఫయర్స్, యూరినరీ అసిడిఫయర్స్, సిస్టమిక్ అసిడిఫయర్స్, యాసిడ్స్. సో ఎగ్జాంపుల్ డైల్యూట్ హెచ్సిఎల్. సో ఎంటాసిడ్స్ కి వచ్చి సిస్టమిక్ ఎంటాసిడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం బైకార్బోనేట్ అండ్ నాన్ సిస్టమిక్ ఎంటాసిడ్స్, అల్యూమినియం కంటైనింగ్ ఎంటాసిడ్స్, అంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం ఫాస్ఫేట్, కాల్షియం కంటైనింగ్ ఎంటాసిడ్స్, కాల్షియం కార్బోనేట్, ట్రైబేసిక్ కాల్షియం ఫాస్ఫేట్. నెక్స్ట్ మెగ్నీషియం కంటైనింగ్ ఎంటాసిడ్స్,
మెగ్నీషియం కార్బోనేట్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. కాంబినేషన్ ఎంటాసిడ్స్ అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ జెల్, సారీ అల్యూమినియం హైడ్రాక్సైడ్ జెల్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ జెల్ అండ్ మెగ్నీషియం ట్రైసిలికేట్. సో అల్యూమినియం, కాల్షియం, మెగ్నీషియం ఈ కాంబినేషన్స్ లోనే వాడతారు అన్నమాట. కార్బోనేట్, హైడ్రాక్సైడ్, ఫాస్ఫేట్ ఇలానే ఉంటాయి కాంబినేషన్స్. సో దీని తర్వాత ప్రొటెక్టివ్ అండ్ అబ్జార్బెంట్స్, బిస్మత్ కాంపౌండ్స్ అన్నమాట. బిస్మత్ సబ్ కార్బోనేట్, బిస్మత్ సబ్ నైట్రేట్. సో లాక్సేటివ్, కెథర్టిక్స్ అండ్ పర్గేటివ్ ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ ని రిలీవ్ చేయడానికి. సో వి స్టిమ్యులెంట్స్ గా వాడేది సెన్నా అండ్ రుబాబ్. సో బల్క్ పర్గేటివ్స్ అంటే మిథైల్ సెల్, మనకి బల్క్ ఫార్మేషన్ అనమాట. సో మనకి మనం తినే తిండిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేలా చూసుకుంటాం అనమాట, అప్పుడు ఫీకల్ మ్యాటర్ కి బల్క్ ఫామ్ అవుతుంది. సో బల్క్ పర్గేటివ్ మిథైల్ సెల్లో సోడియం సిఎంసి, లూబ్రికెంట్ సో లిక్విడ్ పారాఫిన్, ఇంకా గ్లిజరిన్. సో సెలైన్ కెథర్టిక్స్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండ్ మెగ్నీషియం సల్ఫేట్. సో ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ ని రిలీవ్ చేస్తాయి. సో అసిడిఫైయింగ్ ఏజెంట్స్ లేదా అసిడిఫైయర్స్, సో దే ఆర్ దీస్ ఆర్ ద డ్రగ్స్ ఆర్ ద ఏజెంట్స్ విచ్ ఆర్ ఏబుల్ టు ఇంక్రీస్ ద అసిడిటీ ఇన్ జిఐటి. జిఐటిలో అసిడిటీని పెంచుద్ది. సమ్ ఆఫ్ ద డ్రగ్స్ ఆర్ యూస్ టు ఇంక్రీస్ మెటబాలిక్ అసిడోసిస్, అంటే మన బాడీలోని లిక్విడ్ ని కూడా కొంచెం అసిడిక్ గా మార్చడానికి హెల్ప్ అవుతాయి. అండ్ సమ్ ఆఫ్ దీస్ ఆర్ యూస్డ్ ఫర్ గ్యాస్ట్రిక్ హైడ్రోక్లోరైడ్ యాసిడ్. సో యూజ్ ఇట్ టు ఇంక్రీస్ గ్యాస్ట్రిక్ లో ఉండే హెచ్సిఎల్ ని ఇంక్రీస్ చేయడానికి కూడా వాడతాం. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ అసిడిఫైయింగ్ రియేజెంట్ లేదా అసిడిఫైయర్స్. ఫస్ట్ అసిడిఫైయింగ్ గ్యాస్ట్రిక్ అసిడిఫైయర్స్, దీస్ ఆర్ ద డ్రగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు రిస్టోర్ ద టెంపరర్లీ ద యాసిడ్. సో టెంపరీగా యాసిడ్ రీప్లేస్ చేయడానికి వాడతాం. ఎవరైతే ఏ క్లోరోహైడ్రియా లేదా హైపోక్లోరోహైడ్రియాతో బాధపడుతున్నారో. యూరినరీ యాసిడిఫైయర్స్, సో దీస్ ఆర్ యూజ్డ్ టు రెండర్ ద అసిడిక్ యూరిన్. యూజువల్ గా యూరిన్ వచ్చి అసిడిక్ నేచర్ లో ఉంటుంది. సో ఇవి కొన్ని యూరినరీ ట్రాక్ డిజార్డర్స్ ని ట్రీట్ చేయడానికి వాడేది యూరినరీ యాసిడిఫైయర్స్. సిస్టమిక్ యాసిడిఫైయర్స్, సో మన బాడీలో ఉండే బ్లడ్ ఆల్కలినిటీ స్లైట్ అసిడిక్ గా మార్చడానికి వాడేది సిస్టమిక్ యాసిడిఫైయర్స్. సో సిస్టమిక్ ఆల్కలోసిస్ ని ప్రివెంట్ చేస్తుంది యాసిడ్స్. సో యాసిడ్స్ ఆర్ యూస్డ్ యాజ్ ఎ ఫార్మాసిటికల్ ఎయిడ్స్ ఇన్ ద ప్రిపరేషన్, లాబొరేటరీ క్వాలిటీ అండ్ కంట్రోల్. నెక్స్ట్ ప్రాపర్టీస్, సో యూజువల్ గా ఎలా ఉంటుందంటే వైట్, ఫైన్, కోర్స్ క్రిస్టలైన్ పౌడర్, ఓడర్లెస్, సో దీనికి వాసన ఏమి ఉండదు, కూల్ సెలైన్ టెస్ట్. సో 0.8% ఆఫ్ అమోనియం క్లోరైడ్ ఈజ్ ఐసోటోనిక్ విత్ సీరం. సో సీరం తో కొంచెం ఈక్వల్ గా ఉంటుంది అనమాట, 0.8% ఆఫ్ అమోనియం క్లోరైడ్. సో ఎ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఆక్వస్ సొల్యూషన్ ఆర్ న్యూట్రల్ టు లిట్మస్ బట్ బికమ్స్ యాక్టివ్లీ అసిడిక్ ఆన్ స్టాండింగ్ బికాస్ ఆఫ్ హైడ్రాలిసిస్. సో NH4Cl గివ్స్ రైస్ టు 2H2O, NH4OH ప్లస్ H3O ప్లస్ క్లోరైడ్ అయోన్స్. అండ్ దిస్ ఇస్ ప్రీవియస్లీ అసే ఫర్ ప్రెసిపిటేషన్ అండ్ టైట్రేషన్ యూజింగ్ వోల్హార్డ్ మెథడ్. నౌ ఇట్ ఈస్ అన్ అసే బై యాసిడ్ బేస్డ్ టైట్రేషన్ టెక్నిక్. సో డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, సో ఇంగ్రీడియంట్స్ వచ్చి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇంకా ప్యూరిఫైడ్ వాటర్. సో డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని స్పిరిట్ ఆఫ్ సాల్ట్ అంటాం జనరల్ గా, బికాస్ ఇట్ వాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్డ్ బై డిస్టిల్లింగ్ ద సీ సాల్ట్. సీ సాల్ట్ ని డిస్టిలేషన్ చేయడం వల్ల వచ్చింది కాబట్టి దాన్ని స్పిరిట్ ఆఫ్ సాల్ట్ అంటారు. అండ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్, సో ఇట్ ఈస్ అన్ ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ ఇన్ వాటర్ అండ్ హ్యావింగ్ నాట్ లెస్ దాన్ 35% వెయిట్ బై వాల్యూమ్ అండ్ నాట్ మోర్ దాన్ 38% ఆఫ్ హెచ్సిఎల్. సో ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే ఈ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, సో యాక్షన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ సోడియం క్లోరైడ్. సో క్యాలిక్యులేటెడ్ క్వాంటిటీస్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ని క్యాలిక్యులేటెడ్ క్వాంటిటీస్ లో ఇంకా సోడియం క్లోరైడ్ ని హీట్ చేయాలి. సో క్యాస్ట్ అయాన్ ప్యాన్స్ లో హీట్ చేసినప్పుడు సాల్ట్ కేక్ ఫర్నెస్. సో ద హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ ఈస్ ఫార్మ్ విచ్ ఈస్ పాస్డ్ ఆన్ ద టవర్ విచ్ ఈస్ స్ప్రేడ్ విత్ వాటర్. So the diluted hydrochloric acid is collected at the bottom. It is again circulated to the tower to absorb more hydrochloric acid so that it get concentrated. The acid so produced is then purified. So akkad nunchi produce aina acid ni purify chesi, so next formed in the process of NaHSO4 formed in the process is mixed with some more quantity of sodium chloride and heated strongly in the Maffle furnace to get more hydrochloride gas.
Next, during the manufacture of caustic soda by electrolysis of sodium chloride, the large quantities of hydrogen and chloride is obtained as byproducts. So these gases are combined to yield hydrochloride. So properties are the colorless, liquid, and strongly acidic. It is miscible with water or alcohol, having a specific gravity of 1.18. So it is strong acids. So hydrochloric acid, chala strong acid. In the country, VT yokka pH 1.8 and highly acidic anamata. So idi metals to easy ga react aipothundi, forming their hydrochlorides with the evolution of hydrogen gas. Aa metals toti chloride ions ni form chesi hydrogen gas ni release chestundi. So even in highly diluted form lo kuda idi strongly acidic ga ne untundi. So ela identify cheyali ante, so after neutralization it gives which is a characteristic of chloride, it gives reaction.